హలో లర్నర్స్ దిస్ ఈజ్ ఎక్సెల్ విత్ హబీబా స్ఫూర్తిదాయకమైన కథలతో మీ ముందుకి వచ్చాను మనం ఈ స్ఫూర్తిదాయకమైన కథల వల్ల ఏ పని అయినా అసాధ్యం అనుకున్నప్పుడు ఈ స్ఫూర్తి కథలను విని అసాధ్యంలోంచి ఆ తీసివేస్తే ఏ పని అయినా సాధ్యమవుతుంది కాబట్టి మనం కథలోకి వెళ్దాం రెండో కథ నిమ్మరసం రుచి ఒక ప్రొఫెసర్ క్లాస్ తీసుకుంటున్నాడు తరగతి విద్యార్థులందరూ ఆయన ఉప ఉపన్యాసాన్ని ఎంతో ఆసక్తిగా వింటున్నారు ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు అయితే ఆ విద్యార్థుల క్లాసుల్లో ఒక విద్యార్థి నిశ్శబ్దంగా మౌనంగా కూర్చున్నాడు ప్రొఫెసర్ మొదటి రోజు విద్యార్థిని గమనించాడు కానీ ఏమీ మాట్లాడలేదు ఆ తర్వాత నాలుగు ఐదు రోజులు ఇది ఇలా ఆగే సాగినప్పుడు అతను క్లాస్ అయ్యాక ఆ స్టూడెంట్ని తన క్యాబిన్కి పిలిచి నువ్వు అన్ని వేళలా బాధగా ఉన్నావు క్లాసులో ఒంటరిగా ఉన్నావు ఉపన్యాసం కూడా పట్టించుకోవు ఏం జరుగుతోంది ఏదైనా సమస్య ఉందా అని అడిగారు సార్ అది విద్యార్థి కొంత సంకోచంతో అన్నాడు నా గతంలో ఏదో జరిగింది నన్ను కలవరపడుతోంది ఏమి చెయ్యాలో నాకు తెలియటం లేదు ప్రొఫెసర్ మంచి వ్యక్తి సాయంత్రం విద్యార్థిని తన ఇంటికి ఆహ్వానించాడు విద్యార్థి సాయంత్రం ప్రొఫెసర్ ఇంటికి చేరుకోగా ప్రొఫెసర్ అతన్ని లోపలికి పిలిచి కూర్చోబెట్టాడు తర్వాత స్వయంగా వంట గదిలోకి వెళ్ళి నిమ్మరసం తయారు చేయడం ప్రారంభించాడు అతను ఉద్దేశ్యపూర్వకంగా రసంలో ఎక్కువ ఉప్పును జోడించాడు తర్వాత వంటగదిలోంచి బయటకు వచ్చి విద్యార్థికి జ్యూస్ గ్లాస్ ఇచ్చి ఇది తీసుకో జ్యూస్ తాగు అన్నాడు విద్యార్థి చేతిలో గ్లాస్తో సిప్ తీసుకుంటుండగా ఉప్పు రుచి ఎక్కువగా ఉండటంతో అతని అతని నోరు వింతగా మారింది అది చూసి ప్రొఫెసర్ ఏమైంది జ్యూస్ నచ్చలేదా అని అడిగారు లేదు సార్ అలా కాదు రసంలో కొంచెం ఉప్పు మాత్రమే ఉంది అన్నాడు విద్యార్థి అయ్యో ఇప్పుడు అది పనికిరానిది గ్లాసు తీసుకు గ్లాస్కు తీసుకురా నేను పారేస్తాను విద్యార్థి నుంచి గ్లాస్ తీసుకోవడానికి ప్రొఫెసర్ చేయచాచాడు కానీ విద్యార్థి అందుకు నిరాకరించి వద్దు సార్ ఉప్పు ఎక్కువైంది మరి కొంచెం పంచదార వేస్తే రుచి బాగుంటుంది అని చెప్పాడు అది విన్న ప్రొఫెసర్ సీరియస్ అయ్యి మీరు చెప్ నువ్వు చెప్పింది నిజమే ఇప్పుడు ఇది కూడా అర్థం చేసుకో ఈ రసం మన జీవితం ఇందులో ఉప్పు ఎక్కువైతే నీ గతానికి చేదు అనుభవం రసం నుండి ఉప్పు తీ తీసివేయబడలేదు అదేవిధంగా ఆ చేదు అనుభవాలను జీవితం నుండి విడదీయలేము ఆ చేదు అనుభవాలు కూడా జీవితంలో ఒక భాగమే అయితే చక్కెరను కరిగించి రసం రుచిని మార్చే విధానం అది అలాగే చెడు అనుభవాలను మరచిపోవడానికి జీవితంలో తీపి కరిగిపోవాలి కదా అందుకే ఇప్పుడు నీ జీవితానికి మధురానుభూతిని జోడించాలని నేను కోరుకుంటున్నాను ఆ విద్యార్థి ప్రొఫెసర్ దృక్కోణాన్ని అర్థం చేసుకున్నాడు మరియు ఇక పై గతంలో ఇకపై గతంలో బాధపడకూడదని నిర్ణయించుకున్నాడు మనం ఈ కథ ద్వారా ఏం పాఠం తెలుసుకుంటున్నామో చూద్దాం జీవితంలోని చెడు జ్ఞాపకాలను అనుభవాలను గుర్తు చేసుకుంటూ మనం తరచుగా బాధపడతాం ఈ విధంగా మన మన వర్తమానాన్ని పట్టించుకోలేము మరియు మన భవిష్యత్తును ఎక్కడో పాడు చేసుకుంటాం జరిగిన దానిని సరిదిద్దుకోలేము కానీ కనీసం అది మర్చిపోవచ్చు మరియు వాటిని మర్చిపోవడానికి ఈరోజు మనం కొత్త తీపి జ్ఞాపకాలను తయారు చేసుకోవాలి జీవితంలో మధురమైన మరియు ఆహ్లాదకరమైన క్షణాలను తీసుకురండి అప్పుడే జీవితంలో మాధుర్యం ఉంటుంది ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బిలో థ్యాంక్స్ ఫర్ యువర్ అటెన్షన్ అండ్ టైం ఐ విల్ అప్ నేను మరొక కథతో ఇంకో వీడియోలో వస్తాను అంతవరకు హ్యాపీ లర్నింగ్